ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు పేరు గాంచే విధంగా తయారైంది. చివరికి ప్రపంచంలోని హిందువులంతా భక్తిభావంతో కలిసే తిరుమలలో కూడా గంజాయి కేంద్రంగా మారుస్తూ ఉన్నారు. మొన్న ఒక ఉద్యోగి నుంచి దాదాపు 7 కిలోల గంజాయి పట్టుకోవటం జరిగింది. ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉన్నాయి. ఈ దేశంలో 7.5 లక్షల కిలోలు గంజాయి పట్టుబడితే అందులో 2 లక్షల కేజీలు పైగా ఆంధ్రప్రదేశ్దే పట్టుబట్టడం అనేది ఈరోజు మనం సిగ్గుపడాల్సిన విషయం. ఏ లెక్కల్లో చూసినా కూడా ఏ రాష్ట్రంలో పట్టుబడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ గంజాయే దొరుకుతూ ఉందంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకవైపున నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళకి ఎక్కడా కంపెనీలు లేక కంప్లీట్గా నైరాశ్యంతో ఈ గంజాయికి ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే రాబోయే భవిష్యత్ తరాలు గంజాయి బారిన పట్టడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 17 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తరిమేయటం జరిగింది ఈ రాష్ట్రం నుంచి. అట్లాగే 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అమరావతిని నాశనం చేయటం జరిగింది. ఈ విధంగా మీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారి లెక్కల్లోనే గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వంలో 5,14,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఈరోజుకి కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని పరిస్థితి. మొన్న మొక్కుబడిగా 6,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ప్రకటన ఇవ్వటం జరిగింది. ఇదే కాదు, ఒకవైపున సాగునీటి రంగం పోలవరం ప్రాజెక్టుని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి వారం రివ్యూ చేస్తూ ప్రతి నెల డ్యామ్ సైట్లో పోయి విజిట్ చేసి పోలవరం ప్రాజెక్టుని 72% పని పూర్తి చేసిన ప్రాజెక్టుని ఈరోజు కంప్లీట్గా రివర్స్ టెండర్ పేరుతోటి దాన్ని పడకేయించడం జరిగింది, దాన్ని మూలన పెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా దాన్ని ఎత్తు తగ్గించి పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే 2వ పెద్ద ప్రాజెక్టు, చైనాలో ఉన్న 3 గార్జెస్ ప్రాజెక్టు తర్వాత ప్రపంచంలో 2వ పెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుని ఈరోజు నీటి నిల్వ చేసుకున్న ఒక ప్రకాశం బ్యారేజీ లాగానో ఒక బ్యారేజీ స్థాయికి దించే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా మేల్కోవాలని, ఈ పోలవరం ద్వారా అటు విశాఖపట్నంకి నీటి అవసరాలు తీర్చడం పారిశ్రామిక అవసరాలే కాకుండా ఉత్తరాంధ్ర జల స్రవంతికి, అట్లాగే ఇట్లా ఇటు కృష్ణా డెల్టాకి కుడి కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వటమే కాకుండా గోదావరి నుంచి పెన్న అనుసంధానం కూడా జరిగే విధంగా గతంలో ప్రాజెక్టులు రూపకల్పన జరిగితే వాటన్నిటిని కూడా మూలన వేయటం జరిగింది. అంతేకాదు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టుని 1-6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది పూర్తి చేయని పరిస్థితి. అట్లాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టకెళ్తే కూడా 7 నెలల నుంచి ఒక గేటు పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా 4 సార్లు టెండర్ పిలిచారు, ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో ఎలా సాగునీటి రంగం ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలంతా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 1 ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 90,000 సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు సంబంధించిన పరికరాలన్నీ కూడా సగం రేటుకే, 1,00,000 రూపాయల పరికరం అయినప్పుడు కూడా 50,000కే ఇచ్చిన పరిస్థితి ఉంది. తైవాన్ స్ప్రేయర్లు కానీ రైతు రథాల పేరుతోటి 1.5 లక్షల సబ్సిడీతోటి ట్రాక్టర్లు ఇవ్వటమే కాకుండా వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా చూసిన పరిస్థితి నుంచి ఈరోజు ఎలాంటి సబ్సిడీలు లేవు,
ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ లేదు, తర్వాత వ్యవసాయ పరికరాలకి సబ్సిడీ లేదు, రైతు రథాలు లేవు, ఏమి లేని పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా 12,500 రైతు భరోసా ఇస్తారని చెప్పి ఈరోజు 7,500 ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా కేవలం ఒక లిక్కర్ తన సొంత బ్రాండ్లు తన అనుయాయులతోటి లిక్కర్ తయారు చేయించి లెక్కపత్రం లేకుండా ఆన్లైన్ పేమెంట్లు లేకుండా సొంతానికి ఇష్టం వచ్చినట్టుగా రేట్లకు అమ్ముకొని కొంత ప్రభుత్వానికి జమ చేసుకొని కొంత సొంతానికి జమ చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే ఇసుకలో చూసుకుంటే ఇసుక గతంలో ఫ్రీగా ఉండే ఇసుక ఒంగోలులోనే తీసుకుంటే 1,500 ఇసుక వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఒక ట్రాక్టరు 6,000 అమ్మే పరిస్థితి ఉంది. దీంట్లో కూడా విపరీతమైన కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు గ్రావెల్ కానీ శాండ్ కానీ తర్వాత మైన్లో కంప్లీట్గా ప్రతి మైన్లో కూడా దోపిడీ జరుగుతూ ఉంది. అట్లాగే ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10,00,000 కోట్ల అప్పు చేరుకోబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన బోలా, ఎక్కడా ఒక బ్రిడ్జి కట్టిన పాపాన బోలా, ఎక్కడా ఒక డెవలప్మెంట్ కార్యక్రమం లేదు, ఒక తట్టెడ మట్టేసిన పాపాన బోలేదు. కానీ 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏదో పేద ప్రజలకి 2,00,000 కోట్లు ఇచ్చామంటున్నారు, మిగతా 5,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు. 108 నియోజకవర్గాలకు సంబంధించిన చదువుకున్న వాళ్ళందరూ కూడా పట్టభద్రులు ఒక తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని సహకరింపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు